మనం బిల్ చేసుకుందాం మరు ఏదో అమ్మాయిలకు రిజర్వేషన్ ఉంది ర్యాంక్ ఎంత వచ్చినా సీట్ వచ్చేస్తుంది కదా అని ఏది పడితే అది వేస్తే సరిపోదు కొంచెం ఆలోచించడం కూడా నేర్చుకోవాలి ప్రియా నువ్వు అంటే నాకు ఇష్టం సార్ మనం ఒక కోడ్ని పబ్లిక్లోకి వస్తే హింసిస్తున్నాం అంటారు సార్ అదే కోడ్ని కిచెన్లోకి వస్తే టేస్ట్ బాగుందని కాంప్లిమెంట్స్ ఇస్తారు సార్ నాకు తెలిసిన హిట్ మ్యాన్ కూడా ఉన్నారు సార్ ఇంట్లో ఒంటరిగా ఉండడం మాత్రం మంచిది కాదు బికాజ్ ఇన్సోమ్నియాకి ఇనీషియల్ స్టేజ్లో ప్రాపర్ కేర్ తీసుకోకపోతే ఆఫ్టర్వర్డ్స్ లైఫ్ బికమ్స్ వెరీ ప్రాబ్లమాటిక్ ఐమ్ టెలింగ్ యూ రే నీకు పూర్తిగా తగ్గిపోయింది అనుకున్నాను రా ఎవరితో మాట్లాడుతున్నావురా అక్కడ ఎవరు లేరు వరుణ్ ఏమైంది వరుణ్ ఏం లేదండి రే ఎవరితో మాట్లాడుతున్నారా వరుణ్ ఎవడ్రా కుక్క రే నువ్వు కాఫీ షాప్కి వెళ్తావు ప్రియాని కలుస్తావు తనతో మాట్లాడతావు నీకు కావాలంటే అదే కాఫీ షాప్లో గాంధీని వాళ్ళ నాన్ని కూడా కలిసి మాట్లాడగలవు కానీ చూసిన వాళ్ళు నవ్వుకుంటున్నారా మా వాడికి కొంచెం పొగరు కొంచెం కాదు సార్ చాలా తగ్గించాలి ఎంత తగ్గించాలనుకున్న పెట్రోల్ రేట్లు పొగరు తగ్గవు పెట్రోల్ రేట్లు పెంచిన వాళ్ళు లాక్ కొడితే అవే తగ్గుతాయి పెంచిన రోజు అందరూ కొట్టాలని అనుకుంటారు కానీ రెండో రోజు నుంచి పెట్రోల్ కొట్టించుకుంటారు నేను వాళ్ళందరిలా కాదు మరి పెట్రోల్ కార్లో డీజిల్ కొట్టించుకుంటావా నేనెందుకు చచ్చిపోవాలనుకుంటున్నాను కూడా అడగవా ప్రియా అన్నీ తెలుసు అనుకోవడం ఎంత తప్పు అన్నీ తెలుసుకోవాలనుకోవడం కూడా అంతే తప్పు విషయం టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే చచ్చిపోతాం నేను స్లీపింగ్ పిల్స్ కొనుక్కున్నాను నీకు సినిమాలు చూడడం వల్ల అలా అనిపిస్తుంది కానీ స్లీపింగ్ పిల్సే అక్కర్లేదు పాతి టాబ్లెట్లు ఏ వేసుకుని చచ్చిపోతాం నువ్వు కొన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే బెటర్ అనుకుంటున్నాను వరుణ్ ఇప్పటికిప్పుడు నేను డాక్టర్ అవడం అంటే కొంచెం కష్టం కదండి నేను అక్కడ ఉండలేను సి సైకియాట్రిక్ హాస్పిటల్ అంటే జనరల్ హాస్పిటల్లో ఉండదు వరుణ్ కొచ్చిన్లో నాకు తెలిసిన హాస్పిటల్ ఉంది చాలా నీట్గా ఉంటుంది చుట్టూ ఈ చెట్లు పావురాలు పావురాలు నీకు నచ్చుతాయిగా ఏమో నేను ఎప్పుడు తినలేదు కమ్ ఆన్ బీ సీరియస్ హాస్పిటల్లో ఉంటే టైంకి మెడికేషన్ ఇస్తారు స్పీడ్గా రికవర్ అవచ్చు దట్స్ మై పాయింట్